ఏమి సమయం అండి? సంపద ఉంటే నువ్వు సంపద సంపించుకోవాలనుకున్నావు ఇక్కడ. ఆర్ యు ఫిట్ ఫర్ డీజీపీ? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఎన్ని రోజులు తప్పుతావు? మా ఆఫీస్ పైన ఎందుకు వచ్చారు? నీ ఆఫీస్ పైన కోసం ఉంటావా నువ్వు? డీజీపీ ఆఫీస్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్, మా ఆఫీస్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఆఫీస్. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్, ఆన్సర్ దిస్. తమాషా అనుకోవద్దు. చేతనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి, చేత కాకపోతే ఇంటికి పో. అంతేగాని ఇష్టానుసారంగా 2.5 సంవత్సరాలుగా మీ వేధింపులు చూశాం. మీరు గవర్నమెంట్ కొల్లుడై లాలుచి పడి చేస్తారు ఇవన్నీ. తమాషానా ఇది? కడానా? ఎక్కడ చూసినా ఏంటివి? విపరీతంగా హీరోయిన్ వస్తే దానికి, హీరోయిన్ వస్తే దానికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మాట్లాడితే మా తప్ప అంటావాను. ఏం తప్పండి? ఎన్ఐ ఎన్క్వైరీ చేయడం లేదు? ఏజెన్సీ మొత్తం ఈరోజు ఎక్కడికక్కడ గంజాయి పెంచడం లేదు? అడిగితే తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పాడు మా రాష్ట్రంలో జరగడం లేదు. పేర్లు చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది, సీలేరు పరిసరాల్లో జరిగింది, నరసీపట్నం పరిసరాల్లో ఎన్నో మండలాల్లో జరుగుతూ ఉంది, పాడేరు ఏరియాలో అని స్పష్టంగా చెప్పాడు. ఈరోజు మహారాష్ట్రలో పట్టుకున్నారు. అంటే ఇవి మాట్లాడితే మేము ఎవిడెన్స్ ఇవ్వాలా మీకు? మీరేం చేస్తారు పోలీసులు? అడిగితే మాట్లాడితే ఎవిడెన్స్ ఇవ్వండి, నోటీస్ ఇస్తాం, లేకపోతే అరెస్ట్ చేస్తాయి, చేయండి. అందరిని అరెస్ట్ జైల్లో పెట్టండి, చూస్తాను నేను రేపటి నుంచి. మిడ్ నైట్ పోతారండి ఎస్సీ లీడర్ ఇంటికి, సీనియర్ లీడర్ ఇంటి మీదకి? ఏమండి అని అడిగింది? గంజాయి పెంచారని చెప్పాడు తప్ప. ఏం తమాషా మీకు? అందుకే చెప్తున్నా, డీజీ గారు ఏమనుకున్నాడు? చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నీ తెలివితేటలు జరగవు, గుర్తుపెట్టుకో. ప్రజల విశ్వాసం కోల్పోయినాక ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్లో చులకనైపోయాడు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాంటి పోలీసులను ఆగస్ట్ క్రైస్తలో కూడా చూశా, ఏమి చేయలేకపోయారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటానంటే, పేర్లు నేను నా స్థాయికి తగినట్టు కాదు, వీళ్ళు కాదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి డీజీ. నేను అడుగుతున్నా, ఇక్కడ జరుగుతామంటే డీజీపీకి తెలియకపోతే ఈజ్ ది ఫిట్ ఫర్ డీజీపీ? రాష్ట్ర ప్రజానికి మొత్తం ఆలోచించండి ఒక నిమిషం. నేను 5:03 ఫోన్ చేశానండి, అప్పుడు అటాక్ ఈజ్ గోయింగా. నేను అడుగుతా, ఎందుకు రారు, ఎందుకు ఫోన్ తీరు? నీకెప్పుడు నేను ఫోన్ చేయను కదా, నేను ఇంతవరకు ఎప్పుడు ఫోన్ చేయను కదా. అర్జెంట్ లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తాను మీకు? అలాంటిది మీరు ఇచ్చేస్తారా? 5:16 అటాక్ జరిగింది పార్టీ ఆఫీస్ మీద. యు ఆన్సర్ దిస్. మీరు కల్ప్రిట్ కదా?